వచ్చినాము మహారాష్ట్రకు, పంపించింది తెలంగాణ నుంచి. శీతాకాలం తినడానికి తిండి లేక మేము మహారాష్ట్రకి తెలంగాణ వచ్చినాం. కూలి పని చేసుకొని బతుకటలము. మా పిల్లలు అక్కడ ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. మేము ఇక్కడ కూలి పని చేసుకొని బతుకటము. ట్రైన్లు బంద్ అయినా అన్ని బంద్ అయినాము. పప్పు తినడానికి తిండి లేక శీతాకాలంకు బియ్యం పంపించింది. సీతక్కకు నమస్కారం పెట్టుకున్నాం. చందు గారు ఫోన్ చేసి సీతక్కకు ఫోన్ చేసి అడిగిండు మాకు తినడానికి తిండి లేక. మేము ఆకలి కొని మా చిన్న చిన్న పిల్లలు ఆకలి కొని చస్తున్నామని సీతక్కకు ఫోన్ చేసి పంపించిండు. మేము 25 మంది ఉండం. జై సీతక్కకు నమస్కారం. జై సీతక్కకు నమస్కారం. మాకు సీతక్క గారి గారికి మా హృదయపూర్వక నమస్కారం పెడుతున్నాము. సీతక్క మాకు చాలా చాలా హెల్ప్ చేసింది. మాకు 25 మంది ఇక్కడ మహారాష్ట్రలో మాకు తిండి తిప్పలు లేక మేము సీతక్కకు ఫోన్ చేసి, చందు గారు సీతక్కకు ఫోన్ చేసి ఇట్లా మాకు తినడానికి ఏమి లేదు అక్క సమాచారం ఇస్తే, అక్క మాకు వెంబడే స్పందించి మాకు రేషన్ పంపించింది. మాకు మాకు లాక్డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోతుంటే అక్కకు ఫోన్ చేసి చెప్పు, అక్క ఉండి మాకు మాకు తల్లి లాంటిది మాకు ఆదుకున్నది. మాకు సీతక్కకు మేము రుణము అందున మేము చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. సీతక్క గారికి మాకు హృదయపూర్తిగా నమస్కారం పెడుతున్నాము. మాకు 25 కిలోల బియ్యం